గన్నవరం దహనకాండపై పశ్చిమ మీడియా రాసిన అబద్ధపు వార్తలను విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ కార్యాలయం మర్రేపాలెం ఓడ లేఅవుట్ నందు పత్రికా సమావేశం నిర్వహించి ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. గన్నవరం ఘటనలో పచ్చకుల మీడియా, తెలుగుదేశం పార్టీ కరపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిన అబద్ధపు వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కె పట్టాభిరాంపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అందువలన గాయాలయ్యాయని తెలుగుదేశం పార్టీ కరపత్రిక ఈనాడు 22/2/23 తప్పుడు రాతలను రాసి ప్రచారం చేసిందని, ఆ తప్పుడు వార్తలపై వారు ఈ విధంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గాతి శ్రీధర్ రెడ్డి అడ్వైజర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా పాలన విషయంలో తప్పు పట్టలేక ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కూడా వేలు చూపించలేని పరిస్థితి. ఒక పక్క లోకేష్ గారు పాదయాత్ర ఫెయిల్ అవ్వడం, ఇంకొక పక్క వాళ్ళకి ఏం చేయాలో నాయకుల్లో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజునాడు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల దగ్గర నుంచి విప్పు పొందాలనే ఆలోచనతో ఈరోజు టీడీపీ ఉంది. అది పూర్తిగా తప్పది. అది ఎప్పటి నుంచో ఉన్న ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అవి మన రాష్ట్రంలో ఒక అందరికీ కూడా గుర్తింపు ఉన్న పేపర్లు ఇవి. ఇందులో కూడా వాళ్ళు కూడా ఇలా అవాస్తవాలు రాస్తూ ఉంటే రేపు పొద్దున్న దీన్ని ఇంకా పూర్తిగా ఒక చెత్తబుట్టులో పడిదవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరు కూడా చదివే పరిస్థితి కూడా రాదు. వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పు లేకుండా చూపించి మీరు ముందుకి మమ్మల్ని నడిపించవచ్చు. తప్పకుండా మేము సరిదిద్దుకుంటాం. మా పాలనలో కానీ లేకపోతే మేము చేసే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మీరు తోడ్పడండి. మీ అందరం కూడా దాన్ని మేము ఆహ్వానిస్తాం. మీ అందరినీ కూడా మీరు చేసే కామెంట్స్ కూడా మేము తీసుకొని దాన్ని సీరియస్గా మేము డెవలప్మెంట్ ముందుకెళ్తాం. కానీ ఇటువంటి ప్రచారం మట్టుకు చేసి ప్రజలు మభ్య పెట్టొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం.